టూ థౌజండ్ ట్వంటీ టూలో రీసెంట్గా రిలీజ్ అయిన చండీగర్ కరే ఆస్కి అనే మూవీ కథనే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో మూవీ అవైలబుల్గా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీ మూవీ కథ ఇంట్లో చూసేద్దాం రండి కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ రండి కథలోకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ సీన్ లో మన మూవీ హీరో మనోను చూపిస్తారు ఇతడు తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక జిమ్ ను నడుపుతూ ఉంటాడు కానీ ఆ జిమ్ లో కస్టమర్లు ఎవ్వరూ ఉండరు అందరూ శాండీ అనే అతడి జిమ్కే వెళ్తూ ఉంటారు కారణం ప్రతి సంవత్సరం ఈ ఊరిలో జరిగే మగధీరుల పోటీలో శాండీనే గెలుస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా అయినా జిమ్ ను డెవలప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న హీరో ఈసారి ఆ పోటీలో గెలవాలనుకుంటాడు సో దానికోసమే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇక హీరో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే హీరోకు అమ్మ ఉండదు కానీ ఆమె లేదు అని ఏం మాత్రం హీరో ఫీల్ కాకుండా అతడి ఇద్దరు అక్కలు చూసుకుంటూ ఉంటారు హీరోకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతూ ఉన్న పెళ్లి కాకపోవడంతో అతడికి తెలియకుండా మ్యాట్రిమోనీలో ఇతడి ప్రొఫైల్ క్రియేట్ చేసి సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ హీరోకు ముందు కాంపిటీషన్ గెలవాలి జిమ్ ను డెవలప్ చేయాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంటూ అక్కలతో గొడవ పడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండంగా మన హీరోయిన్ మానవి చూపిస్తారు అందంగా తయారయ్యి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది తను అలా మన హీరో జిమ్కే వస్తుంది హీరోతో పాటు జిమ్ ను నడుపు ఇద్దరి ఏ ఆ అమ్మాయిను ను జూంబా టీచర్ గా సెలెక్ట్ చేసి ఉంటారు జూంబా అంటే సాధారణంగా అమ్మాయిలే వస్తారు వాళ్ళు వస్తే అబ్బాయిలు ఆటోమేటిక్ గా వస్తారు అప్పుడు జిమ్ బిజినెస్ బాగుంటుంది అని హీరో తో చెప్తూ ఉంటారు బిజినెస్ విషయం పక్కకు ఉంచితే హీరోకు మానవిను చూడంగానే నచ్చుతుంది కాంపిటీషన్ కోసం రోజు ప్రాక్టీస్ చేసేందుకు జిమ్ కు వెళ్లే మను ఆ రోజు నుండి హీరోయిన్ ను చూడడానికి జిమ్ కు వెళ్లడం మొదలు పెడతాడు ఇక కొన్ని రోజులకు సీన్ ను చూపిస్తారు హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఏదో ఒక పార్టీ కు వెళ్తుంది అక్కడ తన చేయి కత్తి గాట్లు ఉన్నట్లు చూపిస్తారు ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నాడని చూసి బాధపడుతూ ఉంటుంది తన ఫ్రెండ్ తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటుంది సో ఈ విషయం వల్లే ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ చేసినట్టు తెలుస్తుంది మన హీరోయిన్ ఎప్పుడు హాస్పిటల్ కు వెళ్లి వస్తూ ఉన్నట్లు చూపిస్తారు ఎందుకు అనేది మనకు ముందు ముందే తెలుస్తుంది ఇక ఇదే టైం కు హీరో తన గురువు బర్త్డే కు వెళ్తాడు గురువు కోసం ఓ పోటీను నిర్వహిస్తారు అక్కడి స్టూడెంట్స్ అందరూ జీప్ ను తాడులతో కండ బలాన్ని ఉపయోగించి ఎవరు ముందుకు లాక్కెళ్తారు అనేది ఈ ఆట సో హీరో లాగుతూనే ఉంటాడు కానీ అతడి కన్నా మెరుగ్గా శాండీ అదే ప్రతి సంవత్సరం ఆ కప్ను గెలుస్తూ ఉంటాడే అతడు లాగేసరికి హీరో ఓడిపోతాడు దీంతో శాండీ హీరోను అందరి ముందు హేళన చేసి ఇదంతా నీకు చేత కాదు వేరేదైనా సున్నితమైన పని ఉంటే చూసుకొని జోక్స్ వేస్తూ ఉంటాడు ఆ కోపాన్నంతా హీరో ప్రాక్టీస్ పై పెట్టాలనుకుంటాడు దాంతో జిమ్ కు వచ్చి రాబోయే పోటీల కోసం కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కానీ ఆవేశపడేసరికి కొట్టుకుంటుంది దాంతో ఒక్కసారిగా రక్తం బ్లీడ్ అవుతూ ఉంటుంది హీరో కంగారుగా అరిచి గోల చేస్తూ ఉంటాడు ఎలానో ఈ టైం కు హీరోయిన్ జిమ్ కు రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటి దగ్గర దింపుతుంది కానీ పాపం అతడు ఇంటి గేట్ దాకా కూడా సేఫ్ గా వెళ్ళలేడు అని అర్థం చేసుకున్న అమ్మాయి ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇక హీరో ఒక అమ్మాయితో ఇంటికి వచ్చేది చూసినా అతడి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు ఇన్నేళ్లు పెళ్లి వద్దు వద్దు అని నెట్టేస్తూ ఉన్న హీరో సడన్ గా ఒక అందమైన అమ్మాయితో ఇంటికి రావడం నిజంగా మెర అందరూ ఫీల్ అవుతారు దాంతో వాళ్ళకి వాళ్ళే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్రేమించుకుంటూ ఉన్నారని పక్కా చేసుకొని హీరోయిన్ ఫ్యామిలీ గురించి ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు హీరోయిన్ మొహమాట పడి ఏదో సమాధానాలు ఇస్తూ ఉంటుంది కానీ హీరోకు వాళ్ళు ఎందుకలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారని అర్థమైపోతుంది కాబట్టి హీరోయిన్ వెళ్ళమని వెళ్లమని సైక చేస్తాడు సో అమ్మాయి కూడా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది ఇక ఆ రోజు నుండి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఓ రోజు లంచ్ కు వెళ్తారు అదే టైంలో హీరో అతడు పోటీల్లో పాల్గొవాలని గెలవాలని చెప్తూ ఉంటాడు హీరోయిన్ కూడా తన గురించి చెప్తూ అమ్మ నాన్న ఇద్దరు ఊర్లోనే ఉన్నారు అమ్మకు నేను అస్సలు నచ్చను అందుకే దూరంగా వచ్చేసాను అని చెప్తుంది ఇంకొన్ని రోజులకు సీన్ ను చూపిస్తారు హోలీ వేడుకల్లో హీరో అండ్ హీరోయిన్ పాల్గొని ఎంజాయ్ చేస్తారు దాని తర్వాత హీరోయిన్ హీరోకు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటుంది కానీ ఆ విషయం ఏంటో బయట ముందే హీరో ఈ అమ్మాయికి ముద్దు పెట్టడంతో చెప్పలేకపోతుంది సో ఇద్దరు ఇంటిమేట్ అయినట్లు చూపిస్తారు హీరో చాలా హ్యాపీగా ఉంటాడు హీరోయిన్ తో మరుసటి నాడు మనం పెళ్లి చేసుకుందామా అని కూడా అడుగుతాడు హీరోయిన్ ఇప్పుడే హీరోకు నిన్న రాత్రి చెప్పాలనుకున్న ఆ ముఖ్యమైన విషయం ఏంటో చెప్తుంది తను పుట్టకతో అమ్మాయి కాదని అబ్బాయి శరీరం పుట్టిన తనకు మను అని ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారని కానీ తనకు ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉండటంతో ఆపరేషన్ చేయించుకుందని అమ్మాయిగా మారిందని ఇందువల్లే అమ్మకు తన ఇష్టం లేదని చెప్తుంది సో అప్పటి నుండి మనుగా ఉన్న తన పేరు మాన్వి అని మార్చుకున్నట్లు చెప్తుంది ఈ విషయాన్ని విన్న హీరోకు కళ్ళు తిరుగుతుంది మొదట నమ్మకపోయినా హీరోయిన్ చెప్పేదంతా నిజమని అర్థం చేసుకున్న అతడు చాలా ఘోరంగా తిడతాడు నేను నీకు ఏ ద్రోహం చేశాను నేనే దొరికానా చీ తలుచుకుంటే కంపరంగా ఉంది ఒక అబ్బాయిని ప్రేమించానా చాలా రాత్రి అది కూడా అయిపోయింది చిచి ఇంకోసారి నాకు కనపడకు అని తిట్టి వెళ్లిపోతాడు ఒంటికి మైలు పడినట్లు రుద్ది రుద్ది మరీ స్నానం చేసుకుంటాడు తన బెస్ట్ ఫ్రెండ్స్ కు కూడా హీరోయిన్ గురించి నిజాన్ని చెప్పేస్తాడు మొదట ఈ కథనంతా నమ్మరు కానీ ఆ తర్వాత హీరో ఏ మారిపోయాడు అన్నట్లు మాట్లాడుతారు దాంతో ఇతడికి ఇంకా కోపం వస్తుంది హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్తాడు మరోవైపు హీరోయిన్ తన ఫ్రెండ్ తో జరిగిందంతా చెప్పి ఏం జరగకూడదు అనుకున్నాను అది జరిగింది అని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్ అందుకు ఓదారుస్తూ నువ్వేం దిగులు పడకు అతడే వచ్చి జరిగిన దానికి చెప్తాడు అని అంటూ ఉంటుంది అంతలో హీరో ఇక్కడికి వస్తాడు కానీ ఆమె చెప్పినట్లు సారీ చెప్పడానికి కాదు ఇంకా గొడవ చేసి వెళ్ళడానికి కొన్ని రోజుల క్రితమే నువ్వు అందంగా ఉన్నావు చాలా బాగున్నావు నువ్వంటే నాకు ప్రాణం నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పిన హీరో ఇప్పుడు తను ట్రాన్స్కర్ లని తెలిసి తనతో చాలా తప్పు తప్పుగా మాట్లాడతాడు నీది అమ్మాయి మొహం కాదు అసలు ఆ అబ్బాయి మొహం అయినా నాకు అప్పుడే డౌట్ రావాల్సింది నేనే ఇక్కడ ఎదవని అని తిడుతూ ఉంటాడు అంతేకాదు హీరోయిన్ ను ఇకపై జిమ్ కు రాకూడదని చెప్తాడు అతడి కంటికి కనిపించ ంత దూరంగా ఊరు వదిలి వెళ్లిపోమని అరుస్తాడు హీరోయిన్ కు ఈ పాయింట్ లో చాలా కోపం వస్తుంది నేనేంటో నేను తెలుసుకున్నందుకు సమాజంలో అందరూ నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారు మా అమ్మ కూడా నన్ను దగ్గరకు చేరదీయలేదు నీకు ఆ రోజు ముక్కు కట్ అయినందుకే ఎంత భయం వేసింది ఎంత ఏడ్చి గోల చేశావు అలాంటిది నేను ఎంత పెద్ద ఆపరేషన్ చేసుకున్నాను నీకున్నంత పిరికితనం నాకు లేదు నేనేమి నిన్ను మోసం చేయలేదు ప్రేమించాను అని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళిపోయాక హీరోకు కూడా అర్థమవుతుంది అతడు ఎంత తప్పుగా మాట్లాడాడో అని సో కాస్త బ్యాడ్గా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండంగా హీరోయింట్లో ఎప్పుడెప్పుడు హీరోయిన్తో పెళ్లి ఫిక్స్ చేసేది అని వెయిట్ చేస్తూ ఉంటారు దానికోసం హీరోను అడుగుతూ ఉంటారు నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు అని హీరో చెప్తూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు ఆ అమ్మాయిని ముందు తీసుకురా అని చెప్తూ ఉంటారు ఎక్కడ పెళ్లి ఫిక్స్ చేసేస్తారేమో అని భయంతో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మా ఇంట్లో వచ్చి మాట్లాడు ప్లీజ్ నీకు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటే వినడం లేదు అని చెప్తూ ఉంటాడు ఇంతవరకు తనను అన్ని మాటలు అన్నా కూడా హీరోయిన్ ఇప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడు ఉంటుంది మీ ఇంట్లో ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి నేను రాలేను అని చెప్తుంది అంతలో ఇద్దరు పోలీసులు వీళ్ళిద్దరిని చూస్తారు సో హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఈ అబ్బాయి నేను హింసిస్తూ ఉన్నాడా ఈవ్ టీజింగ్ కేసు పెట్టి లోపలికి తోసేయమంటావా అని అడుగుతారు హీరోయిన్ అందుకు అతడు కాదు సార్ నేనే అతన్ని హింసిస్తూ ఉన్నాను అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారి ఇతడిని ప్రేమించి ఇప్పుడు మోసం చేసేసాను అని చెప్తూ ఉంటుంది పోలీసులు ఇది విని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు హీరో కలగ చేసుకొని సార్ ఏం లేదు సార్ ఈ అమ్మాయికి కొంచెం పిచ్చి మేము లవర్స్ చిన్న గొడవ అంతే అని చెప్పి వాళ్ళను పంపేస్తాడు హీరోకు హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది ఆ అమ్మాయిను ఇతడు ప్రేమిస్తూ ఉన్నాడని కూడా ఇతడికి తెలుస్తుంది కానీ అతడి భయం అంతా ఒక ట్రాన్స్ ను ప్రేమించడం కరెక్టా కాదా అని సో లింగ మార్పిడి ఎందుకు చేసుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది ఇదంతా వీడియోస్ ద్వారా చూసి తెలుసుకుంటాడు అంతేకాదు అతడికి తెలిసిన ఒక ఆమెతో కూడా మాట్లాడతాడు ఆమె కూడా ప్రేమ ముఖ్యం అంతే కదా అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి మనసులో ఏముందో అది మాత్రమే ముఖ్యమని అని చెప్తుంది దీని తర్వాత డాక్టర్ ను వెళ్లి కలుస్తాడు ఆమె కూడా ఇదే చెప్తుంది కొంతమంది తప్పు శరీరాల్లో జన్మిస్తారు అది వాళ్ళ తప్పు కాదు సృష్టి తప్పు దాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటూ ఉన్నారంటే అది అంత ఈజీ పని కాదు చాలా ధైర్యం కావాలి దానికి అని చెప్తుంది ఈ విషయాలన్నీ హీరో వల్ల పెద్ద కవి నేస్తుంది ఇంకేముంది హీరో తిరిగి ఇంటికి వచ్చేలోపు ఇంట్లో ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది హీరో వాళ్ళ నాన్న చాలా కోప్పడతాడు సో హీరో రాంగ్ అనే మన కుటుంబ మర్యాదని నువ్వు మంటలో కలుపుతూ ఉన్నావు ఇక్కడితో ఆపే నీకు నిజమైన అమ్మాయిని తెచ్చి నేను పెళ్లి చేస్తాను అని చెప్తాడు హీరో వినకుండా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లిపోతాడు ఇదే టైం కు ఒక విషయం తెలుస్తుంది అతడికి హీరోయిన్ జూంబా క్లాస్ కని జిమ్ వచ్చిన టైం లో హీరో వాళ్ళ అక్కలిద్దరు అక్కడికి వెళ్లి అందరి ముందు హీరోయిన్ ఒక ట్రాన్స్కర్ అని చెప్పి తనను చాలా అవమానించారని అర్థమవుతుంది సో అలా వాళ్ళు మాట్లాడేది ఒక మహిళ ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో కూడా అప్లోడ్ చేసేసి ఉంటుంది అది బాగా వైరల్ కూడా అవుతూ ఉంటుంది ఈ అవమానాన్ని భరించలేకుండా చాలా బాధగా హీరోయిన్ తన థింగ్స్ నంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెళ్లిపోదాం ఇదే టైం కు తనకు ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ నాన్నకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని అర్థమవుతుంది హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక్కడే హీరోయిన్ ను అర్థం చేసుకునే ఉంటాడు తనను ఒక కూతురుగా యాక్సెప్ట్ చేసి ఉంటాడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయిని సపోర్ట్ చేసి ఉండదు నాన్న మాత్రమే అమ్మకు తెలియకుండా కూతురిని కలిసి కూతురు బాగుందా లేదా అని యోగక్షేమాలను కనుక్కుంటూ ఉంటాడు సో అలాంటి ఒక అర్థం చేసుకునే నాన్నకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదని తెలియడంతో హీరోయిన్ చాలా కంగారుగా హాస్పిటల్ కు చేరుకుంటుంది కానీ బంధువులందరూ ఈ అమ్మాయిను అదోలాగా చూస్తూ ఉంటారు చివరిగా చూసినప్పుడు ఆ అబ్బాయిగా ఉండేవాడివి ఏంటిలా మారిపోయావు అని చూస్తూ కాస్త చిత్రంగా మాట్లాడుతూ ఉంటారు హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే అసలు హీరోయిన్ మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడతూ దూరంగానే నిలబడి ఉంటుంది ఇది ఇలా ఉండగా హీరోయిన్ కు జరిగిన అవమానానికి సారీ చెప్పడానికి హీరో ఎక్కడికి వచ్చేస్తాడు హీరోయిన్ ఫ్యామిలీ కు అతడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ పక్కకు తీసుకెళ్లి ఇంతవరకు పరువు తీసింది చాలు నువ్వు వెళ్లిపో అలానే నీ బాయ్ ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్లిపో అని చెప్తుంది అసలు మీ నాన్న ఇలా అవ్వడానికి కారణమే నువ్వు నీ గురించే ఇలా దిగులు పడి పడి హార్ట్ అటాకే వచ్చేసింది అని అంటుంది హీరోయిన్ దాంతో చాలా బాధపడుతుంది తనకు నచ్చినట్లు బ్రతకాలనుకోవడం తప్ప వాళ్ళ నాన్నే అసలు ఈ అమ్మాయిను అర్థం చేసుకునే ఉంటాడు ఏదో ఆరోగ్య సమస్య వస్తే అది నీ వల్లే అని వాళ్ళ అమ్మ చెప్పేది విని హీరోయిన్ విసిగిపోతుంది నేను మీ కడుపులోనే పుట్టానమ్మ మహిళ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని చూసే పెరిగాను పెద్ద నేను కూడా మీలానే ఉండాలనుకుని కలలు కన్నాను అలాంటిది మీరే నన్ను ఇప్పుడు దూరంగా తోసేస్తూ ఉన్నారు మీ ప్రేమ కాస్తైనా దొరకకపోదా అని ఆశగా చూస్తూ ఉన్నాను అని ఎమోషనల్ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది అంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ పూర్తయింది అబ్జర్వేషన్ లో ఉంచాము రాత్రి వెయిట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటే చాలు మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు హీరోయిన్ దాంతో నేను వెయిట్ చేస్తాను అని అంటుంది అలా హీరో కూడా హాస్పిటల్లో తనకు తోడుగా ఉంటాడు అర్ధరాత్రి అయినా కూడా హీరో ఇంటికి వెళ్లకుండా తనతోనే ఉండడంతో హీరోయిన్ కోప్పడి రేపు కాంపిటీషన్ ఉంది వెళ్లి పడుకో అంటుంది అందుకు ఇంతకు ముందు జరిగిన దానికంతా సారీ చెప్తాడు నాకు ట్రాన్స్ అంటే ఏంటో అసలు తెలియదు అర్థం చేసుకో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను నీలాగా ఇంగ్లీష్ మాట్లాడలేను అలాంటిది అంత ఈజీగా నాకు ఎలా అర్థమవుతుంది నువ్వు ఎవరని నన్ను క్షమించు అని అంటాడు హీరోయిన్ కూడా అంతా వింటూ ఉంటుంది అంతలో హీరో వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చేస్తాడు కొడుకుతో మర్యాదగా బండెక్కు అలాంటి వాళ్ళతో నీకేం మాటలు అని తిడతాడు హీరో అందుకు నాన్న నన్ను వదిలేయండి ఇది నా జీవితం నేను నిర్ణయాలు తీసుకుంటాను మీ గురించి నాకంతా తెలుసు అమ్మ చనిపోయినప్పటి నుండి మీకు లవ్వర్ ఉంది తనతో ఇప్పటికీ మీరు వీడియో కాల్స్ చాట్లు చేస్తూ ఉన్నారని నాకు తెలుసు వెళ్లి పెళ్లి చేసుకొని పిని ఇంటికి తీసుకురండి నేనేమి అనను అని అంటాడు దాంతో కొడుకును తిట్టడం మానేసి తన లవర్ ను కలవడానికి చాలా ఆశగా వెళ్లిపోతాడు అతడు ఈ విషయం అతడి కూతుళ్లకు నచ్చకపోయినా ఇక వాళ్ళు ఏమి చేయలేరు ఇక మరుసటి నాడు హీరో కాంపిటీషన్ లో వెళ్తాడు అక్కడ రకరకాల పోటీలు జరుగుతూ ఉంటుంది హీరో ఎంత కష్టపడినా మూడవ స్థాయి వరకే చేరుకుంటూ ఉంటాడు దానిపైకి రావడం కష్టంగా ఉంటుంది అతడికి ఇదే టైం కు హాస్పిటల్లో హీరోయిన్ వాళ్ళ నాన్న సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ అర్థం చేసుకొని తనకు కొడుకు కాదు కూతురు ఉందని అంగీకరిస్తుంది సో అమ్మ నాన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తారు ఇదే టైం కు ఈ అమ్మాయికు హీరో బెస్ట్ ఫ్రెండ్స్ మెసేజ్ పంపుతారు ఇక్కడ హీరో అన్నిట్లోనూ ఓడిపోతూ ఉన్నాడు మీరు వస్తే బాగుంటుంది అని మెసేజ్ రావడంతో వెంటనే అమ్మ నాన్నలకు ఈ విషయాన్ని చెప్పి హీరోయిన్ బయలుదేరుతుంది ఇక లాస్ట్ సీన్ లో పోటీల్లో ఆఖరి రౌండ్ జరుగుతూ ఉంటుంది హీరోకు కాంపిటీషన్ గా ఉన్న శాండీ నూట నలభై కేజీల భారాన్ని మోసి రికార్డును బ్రేక్ చేస్తాడు ఈ టైంలో హీరో చాలా కంగారు పడుతూ ఉంటాడు నా వల్ల అవుతుందా అన్నట్లు కానీ హీరోయిన్ కరెక్ట్ గా ఈ టైం కు వచ్చేసేసరికి తనను చూసిన ఆనందంలో నూట నలభై కాదు నూట యాభై కేజీలను మొయ్యాలని డిసైడ్ అవుతాడు అలా అతడు హీరోయిన్ ఇచ్చే ప్రోత్సాహంతో ఎవరు ఇంతవరకు ఆ పోటీలో మొయ్యనటువంటి వెయిట్ తో విజయాన్ని సాధిస్తాడు హీరోను విన్నర్ అని ప్రకటిస్తూ సంబరాలు మొదలవుతుంది ఈ పాయింట్ లో హీరోయిన్ ను హీరో హక్ చేసుకుంటాడు సో ఇద్దరు కలిసిపోయినట్లు చూపిస్తూ మూవీను ఎండ్ చేస్తారు ఇది మూవీ స్టోరీ ఇంకా మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి